పేద వర్గాలకు వితరణ అందించడం మానసిక సంతృప్తిని చేకూరుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ట్రేడ్ కౌన్సిల్ అధ్యక్షులు పిడి సుందర్రామ్ జన్మదినం సందర్భంగా గుమస్తాల కాలనీలోని ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. వివిధ వేడుకలకు ఆర్భాటంగా వ్యయం చేయటం కంటే పేద వర్గాలకు వితరణ అందించడంలో మానసిక సంతృప్తి చేకూరుతుందని విశ్రాంత ఎస్పీ ప్రేమ్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మత్తి భాస్కర్ రావు, మత్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఎస్ఎన్హెచ్ ఎస్పీ వర్గ అయ్యా, మీరు కూడా మరి టీచర్ చెప్పేది అలాగే ఇంటి తల్లిదండ్రులు చెప్పేది ఇది, మీరందరూ కూడా బాగా చదువుకుని మాలాంటి స్టేజ్కి రావాలని కోరుకుంటూ ఈ అవగాహన పెద్దలందరూ మొదల చేతి వివరిస్తున్నా. చెప్పండి మరి బ్రదరు మత్తే భాస్కర్ చెప్పారు, ఈరోజు ఇద్దరు ప్రముఖులు పుట్టినరోజు. ఎవరెవరు? జయశాలి గారు, రెండోది పెద్దల యొక్క జన్మదినోత్సవాలని ఎందుకు జరుపుకుంటామంటే మనం కూడా కష్టపడి చదువుకుని పెద్ద స్థాయికి వెళ్ళి వారికంటే వారి స్థానాల్లోకి లేదని అంతకన్నా పెద్ద స్థాయికి వెళ్ళడం ఒక స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. మరి అలాంటిది తక్కువ సమయంలో మరి మత్తే భాస్కర్ రావు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అట్లాగే అన్నగారు మరి మా అందరికీ స్ఫూర్తి. ఇతరుల గురించి కూడా ఆలోచించాలని మంచి మాటలు మాలాంటి వారికి అందరికి బోధించి మరి ప్రయోజకులుగా చేసిన వారు జయశాలి పిడి సుందరరావు గారు. మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలైన మీ అందరికీ కూడా పూర్తి సహాయం కాదు కానీ ఏదో కొంత సహకారాన్ని ఇక్కడున్న అన్నయ్యలందరూ కూడా వాళ్ళ ఖర్చుని వెచ్చించి మరి జయశాలి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మీకోసం మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన ప్లేట్లు గ్లాసులు తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి వారిని మంచివారు గొప్పవారైన వారి చేతుల మీదుగా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, స్ఫూర్తిగా ఉంటుందనే ఉద్దేశంతో మరి మనల్ని ఆహ్వానించిన వెంటనే మన మధ్యకు మరి ముందుగా మన మధ్యకు వచ్చిన ప్రేమ్ కుమార్ గారికి మీరు అందరూ ఒకసారి చప్పట్లతో. పెడన గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకున్న ఎంతో మంది